ఎఫ్సి పత్రిక 5:32. ఈ మర్మము గొప్పది, ఈ రహస్యం గొప్పది. ప్రియులారా, ఈ గొప్పది ఎందులో గొప్పది, దేనికి గొప్పది అని ఆలోచిస్తే 24వ వచనంలో 5:23-24 వచనాలు క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున. ఈ 3:8 ఇందులో గొప్పది, దేనికి గొప్పది, మర్మము గొప్పది అంటున్నాడు. ఇది మర్మమా, విషదపరచినదా? ఈ మర్మాన దేవుడు మర్మంగా ఉంచాడా, విషదపరిచాడా? విషదపరిచాడు. ఈరోజు మనకు సీక్రెట్స్ అంటూ ఏమీ లేవు. అన్ని 66 పుస్తకాలలో విషదపరచినవే, బయట పెట్టబడినవే, దాచబడిన పరలోకం తప్ప మిగిలినవేవి కూడా ఆయన రహస్యంగా ఉంచలేదు. ఒకటి తండ్రి, రెండు ఆయన ఉన్న లోకం, ఒక్క యేసు పరిశుద్ధాత్మ దేవుడు తప్ప పిల్లలు ప్రపంచంలో ఎవరికీ ఇది తెలియదు. రహస్యం అది ఎలా ఉంటుంది అనేది. ఇక ఆత్మ ఆకారం రహస్యం, ఇవన్నీ పరలోకానికి వెళ్ళేటప్పుడే మనకు అర్థమవుతాయి తప్ప భూమి మీద ఉన్నప్పుడే మనకు అర్థం కావు. వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరత మీకు లేదు. మరణించిన తర్వాత సంగతి ఆలోచిద్దాం, బ్రతుకుంటుండగా ఆలోచించవలసింది. ఇది ఏంటిది అని మనం అనుకుంటే, క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున. ఈ పేరాని పెళ్ళిళ్ళకు వాడుకుంటారు. మరి దేవుడు ఎందుకు భార్యాభర్తల గురించి సంఘానికి యేసుక్రీస్తుకున్న బంధాన్ని ఎందుకు చెబుతున్నాడు అంటే, ఒక భార్యగా ఒక భర్తగా మీ కాపురాన్ని ఎలా నడిపించుకుంటారో, మీ ప్రేమాభిమానాలను ఒకరి ఎడల ఒకరు ఎలా చూపించుకుంటారో అది మీకు ఆల్రెడీ తెలుసు కనుక మీ భార్యాభర్తల బంధం అనేది మీకెవరు చెప్పనవసరం లేదు. కనుక ఆ బంధం గురించి మాట్లాడితే మీరు తెలుసుకుంటారు అని, మీ వివాహం అయినప్పటి నుంచి మీ బంధం గురించి మీరు ఎరిగిన వారుగా ఉన్నందున క్రీస్తు కూడా సంఘం అనే తన భార్యతో ఉన్న బంధాన్ని ఇక్కడ చెప్పడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు కానివ్వండి, పరిశుద్ధాత్మ దేవుడు కానివ్వండి, కన్న తండ్రి అయిన దేవుడు కానివ్వండి, వ్రాయబడిన బైబిల్లో వ్రాయబడిన ప్రతి నిజాన్ని మీరు అనుభవిస్తున్న ప్రకృతిలోని వాస్తవాలతో జోడించి ఉపమాన రీతిగా చెప్తారు. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఎందుకంటే మన కుక్కలు మనకు తెలుసు, విస్తారంగా వీధుల్లో ఉన్నాయి. ఈ కుక్కల గురించి మీకు నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు, ఎందుకంటే మీతోనే ఉన్నాయి. అవి కూడా సంఘజీవుల్లో మనుషుల దగ్గర అలవాటు పడి బ్రతుకుతుంటాయని కుక్క గురించి ఏమన్నాడు, కుక్కల వలె కక్కిన దానికోసం ఆశపడకండి అన్నాడు. కుక్క ఏదైతే వాంతి చేసుకుంటుందో తిరిగి అది తినేస్తుంది. అది ఇది మీరు చూస్తున్నారు కనుక అది ఎగ్జాంపుల్గా చేశాడు. కడుగబడిన పంది అంటాడు, మరలా దాన్ని ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు? దానిని ఎంత కడిగినా అది మరలా బురదలోకి వెళ్ళిపోద్ది. దట్ ఈస్ క్యారెక్టర్, దాని గుణం అది. క్రైస్తవ్యాన్ని దానితో పోల్చి మాట్లాడాడు. కుక్కల్లా ఒకసారి కక్కిన దాన్ని స్వీకరించకండి. చాలామంది క్రైస్తవులు అవుతారు, క్రైస్తవులుగా జీవించరు. క్రైస్తవులు కాకముందు ఎలా ఉన్నారో క్రైస్తవులు అయిన తర్వాత కూడా ఆ కక్కిన దానికి కొరకు వెళ్ళిపోతారు. అందుకే కుక్కను ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. రూపకాలంకారం, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటారు దాన్ని, పోల్చటం. అలాగే పందులు, మంచి ముత్యములను పందులు ఎదుట వేయకండి. పందులు విలువ, పందులు మంచి ముత్యముల విలువ పందులకు తెలియదు. ఇది ముత్యం, ఇది బంగారము, ఇది వెండి అని వాటికి తెలీదు.
వాటిని తొక్కుతాయి అవి, వాటి విలువ తెలియక తొక్కుతాయి. అది వేసిన వారు ఎదురుగా ఉంటే చీలుస్తాయన్నాడు యేసుక్రీస్తు. వాటిని తొక్కి మిమ్మల్ని చీల్చివేయును అనే పదం యేసుక్రీస్తు వారు ఉపయోగించారు. ఇది ఎందుకు ఉపయోగించారు? మీరు కూడా పందుల్లాంటి ఇలాంటి సమాజంలో ఎన్ని వాస్తవాలు నిజాలు దేవుని కొరకు చెప్పినా అర్థం కాని వారుగా మీద పడతారు, మిమ్మల్ని అవమానిస్తారు, మీ మీద చెడుగా చెప్తారు. ఎందుకంటే పందులకి ముత్యాల విలువ తెలియదు కనుక వాటిని తొక్కుతాయని. వేసిన మీకు అయ్యో పందికి ముత్యం ఇద్దాం అనుకుంటున్నాం, పంది ముక్కుకి ముత్యం తగిలించిన కమ్మి తగిలించాలనుకోవచ్చు, బైబిల్లోని మాట అది. పందులకు ముక్కు కమ్మి తగిలించిన ఆ కమ్మికి ముచ్చి ఉన్నా వజ్రం ఉన్నా నువ్వు ముక్కు కుట్టి దానికి తగిలించడానికి వెళితే అవి మిమ్మల్ని చీరేస్తాయి, కరిచేస్తాయి, గాయపరుస్తాయి, చంపేస్తాయి. అలాగే భార్యాభర్తలు వివాహం ఆడుకున్నప్పుడు వివాహానికి ముందు వాళ్ళ చరిత్ర, వివాహం తర్వాత వాళ్ళ చరిత్ర, వాళ్ళ దాంపత్యం, వాళ్ళ అన్యోన్య దాంపత్యం, వాళ్ళ ప్రేమ, సంఘానికి క్రీస్తుకి మధ్య ఉన్న బంధం అది. సంఘానికి క్రీస్తుకు ఉన్న బంధం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11, నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించుచున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాన్ అనేవాడున్నాడు, వాడు చాలా భయంకరుడు, వాడు కుట్రదారుడు, ప్రతివారి జీవితాలతో ఆడుకుంటున్నాడు, మిమ్మల్ని నాశనం చేస్తాడు. ఒకలాగా చెప్తే ఒకలాగా నీకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. తినద్దు అంటే తింటే మీరు చచ్చిపోతారని దేవుడు చెప్తే లేదు, దేవతలు అయిపోతారమ్మా, మీ దేవుడు మీతో అబద్ధం చెప్పాడు అని ఆ రోజు అవ్వను మన ఆది తల్లిని మోసగించింది. ఇది దానిది మాయోపాయము, తంత్రము. కనుక బైబిల్ని వక్రీకరించి మాట్లాడే వాళ్ళ శాతం 99% ఈరోజు ప్రపంచంలో ఉంది. బైబిల్ని వక్రీకరించి మాట్లాడటం, అలాగే అదే పత్రికలో దాని తంత్రం ఎరిగిన మీరుగా దేవుడు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు. 11వ అధ్యాయం 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం, దేవాశక్తితో ఏమన్నాడు పౌలు? యూరప్లో ఉన్న కొరింథీ సంఘానితో దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒకే పురుషుడన్న యేసుక్రీస్తు కనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని కాని సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చిరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయిననో తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అంటే ప్రారంభ శతాబ్దంలోనే ఎలాంటి వాడటండి మన పెళ్ళికొడుకు? మన పెళ్ళికొడుకు ఎలాంటి వాడట? ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకు సమర్పింపవలనని అంటున్నాడు. 2వ వచనంలో మధ్యభాగం చదివాను, మనల్ని ఎలా సమర్పించాడట? పవిత్రురాలైన కన్యకునుగా. అంటే యేసుక్రీస్తు రక్తముతో కడుగబడిన పవిత్రురాల పవిత్రులముగా, సంఘమును, సంఘం గురించి ఇది, పవిత్రురాలైన కన్యకగా మనల్ని మనం మారు మనసు పొందాం, పాపక్షమాపణ తీసివేసుకోవడానికి మనం మరి నీళ్లలోకి దిగాం, మరణించి సమాధి చేయబడి పునరుజ్జన్మ క్రొత్త జన్మ కలిగి ఉన్నాం, యేసుక్రీస్తుకు ప్రదానం చేసేసాం, ప్రదానం చేసేసాడట. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. మనల్ని యేసుక్రీస్తుకి ప్రదానం చేస్తాడు అంటే పెళ్ళి ఒకటి ఉంది అనుకోకండి, ఆ రోజు ప్రధానమైంది, ఇస్సాకు ప్రదానం చేయబడింది అంతే.
తర్వాత ఆయన కాపురం ప్రారంభించాడు. ఆ రోజు ప్రధానము పెళ్ళి ఒకటే, ఈరోజు ప్రధానం ముందు పెళ్ళి తర్వాత. ఇది ఈ సాంప్రదాయం వదిలేయండి. బైబుల్ సాంప్రదాయంలో ప్రధానమన్న పెళ్ళన్న ఒకటే గనక సంఘమైన మనల్ని యేసుక్రీస్తుకు ప్రధానం చేశాను నేను. కానీ కానీ ఒకటి జరిగిపోయిందర్రా, జరగకూడదు. ఏంటంటే అది మూడవచనం, సర్పము తన కుయుక్తి చేత, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులో చెరుపబడి క్రీస్తు ఎడల నుండి సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవు నేమో అని భయపడుచున్నాను. జాగ్రత్త, అవు దెబ్బతింది. మాయ మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పింది, దేవుని మాట అబద్ధమంది, దాని మాట జరిగించింది, ప్రపంచాన్ని పాలిస్తుంది అపవాది. మీరు కూడా అలా పరిస్థితులు రావద్దు. సంఘమా సంఘమా, నువ్వు ఒక్కడవే కాదు, మీరంతా సంఘం. ఈరోజు నట్టు ముందు కూర్చున్న వీరాభిమానులందరూ, నా పిల్లలైన వారందరూ దేవుని సంఘం వాళ్ళు, ప్రధానము చేయబడిన వారు, యేసుక్రీస్తుకు ప్రధానము చేయబడిన పవిత్రురాలైన కన్యకులుగా మీరు వచ్చారు. ఇప్పుడు మీరు అపవిత్రపరచబడతారు ఎలాగంటే, ఒకడొస్తాడు మిమ్మల్ని ఈల వేస్తాడు, గోల చేస్తాడు, మీ పవిత్రత నుంచి మీ కన్యత్వాన్ని పాడు చేస్తాడు వాడు. నువ్వు ఎవరు నమ్ముకున్నావో అతడు అబద్ధికుడు అని చెబుతాడు. నువ్వు ఎవరు నమ్ముకున్నావో దాని ప్రకారంగా చేస్తున్నట్టుగా నీ చేత కపట వేషధారణ చేయిస్తాడు. క్రైస్తవుడుగా కాక వేషధారణ క్రైస్తవుడుగా మారుస్తాడు. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏమండే, అలాగా 11వ అధ్యాయంలో మీరు పౌలు గారి కష్టాలన్నీ చెప్తాడండి. ఏమండి, పౌలు గారి కష్టాలన్నీ ఎన్ని కష్టాలంటే 11వ వచనం నుంచి చదువుతాను చూడండి. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం నుంచి, ఎందువలన నేను మిమ్మును ప్రేమించినందువలనన్నా దేవునికే తెలియను, అచ్చే కారణం వెతుకు వారు ఏ విషయములు అచ్చయించుచున్నారో ఆ విషయములో బాగా వినాలి, వారును మావలనే ఉన్నారని కనబడ నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక్క ముందును చేతును. ఎందుకనగట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉన్నారు. ఉండి ఆ రోజు క్రీస్తు అపోస్తులను ఎలాగైతే ఎన్నుకున్నాడో, సాతాను కూడా నకిలీ అపోస్తులను ఎన్నుకున్నాడు. అపోస్తులను చెప్పమన్నాడు. ఒరిజినల్ అపోస్తులు ఏం చెప్పినా డూప్లికేట్ అపోస్తులుగా మీ మాటలే ప్రజలు వింటారు, కనుక మీరు నా పనిలో ఉండండి అని. పారలల్ గవర్నమెంట్, యేసుక్రీస్తుకు ప్రధానము చేయబడిన ప్రియురాలైన నిన్ను, సంఘాన్ని సర్వనాశనం చేయడానికి ఎలాంటి కుట్ర ఆనాటి నుండి జరిగిందో మీరు జాగ్రత్తగా వినాలి. దొంగ అపోస్తులు యేసుకు అపోస్తులు ఉన్నారు కనుక సాతానుకు దొంగ అపోస్తులు ఉన్నారు. మోసగాండ్రకు పనివారునై ఉన్నారు, మిమ్మల్ని మోసం చేయటానికి మీ మధ్యకు వస్తారు వీళ్ళు. ఎలా మోసం చేసేయగలరు, మీరు ఎలా మోసపోతారు? దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ పండు తినదిన నిశ్చయముగా చత్తువు. మరి ఎందుకు మోసపోవాలి? తినమంది, దేవతలు అయిపోతారంది, విన్నావు కదా తినకూడదు కదా, అది చెప్తే ఎందుకు తిన్నావు? దేవుని మాట వినరండి వీళ్ళు. వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ బుర్ర, వాళ్ళ పుట్టుక, వాళ్ళ జీవితం అంతా కపట వేషధారణతో కూడుకున్నది. చాలామంది చెప్పగానే విరిగిపోతారండి. అయితే దేవుడు అబద్ధం ఆడాడన్న మాట, ఎవరు పుట్టి ఎవరికి పుట్టారు వీళ్ళంతా? అవగడుపున పుట్టిన చీడ పురుగులే. ఈ పండు తింటే చస్తారని చెప్పిన దేవుడు మాట నమ్మలేదు, దేవతలుగా మారిపోతారని దయ్యం చెప్పిన మాట నమ్మిందవ్వా.
గింటి వేయబడింది, శాపానికి లోనైంది, సర్వ సమాజ సర్వనాశనాన్ని ఆ రోజు పునాది వేసిందవ్వా. ఈరోజు ఈ ప్రపంచం అలా అవటానికి కారణం ఈనాటికి కూడా యేసు వచ్చిన దేవుని మాటను ఈరోజు ఈ ప్రపంచం నమ్మటం లేదు. ఇంతకాలానికి వచ్చాడండి, మాదంతా తప్పటండి. చూసారండి ఎలా టెలిగేషన్ పెట్టాడు. ఈయందే రైటెడ్ అండి, ఇప్పుడు వచ్చాడు మా తాత క్రైస్తవులు మా ముత్తాతల క్రైస్తవులు ఇప్పుడు ఈయన చెప్తున్నాడండి మా తప్పట. చూసారు ఆ ఒక్క మాట చాలు మిమ్మల్ని నరకానికి తీసుకుపోవడానికి. నువ్వు ఎలాగా బైబుల్ చదువు, నీ దగ్గర ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే కథలు చదువుతావు, సీరియళ్ళు చూస్తావు, సినిమాలు చూస్తావు, కొత్త సినిమా కోసం ₹10,000 టికెట్ కొనుక్కొని వెళ్తావు. అదేదో సినిమా వచ్చిందట అండి, ₹500 టికెట్ని ఎంత ₹1,000 ఎంతకో కొనుక్కొని వెళ్ళారట. ఏంటండి అంత పిచ్చి. బైబుల్ చదువుతావా? బైబుల్ చదవు, ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంటుంది నీకు. మాయండి వాడిది, మాయ, విశ్వ మాయ, జగమే మాయ అన్నాడు ఆత్రేయ. నిజంగా మాయ ఇదంతా. 13, అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని ఉన్నారు. మొట్టమొదట సంఘ ప్రారంభించింది అపోస్తలులు. ఆ అపోస్తలుల వేషమే దొంగ అపోస్తలులు తయారయ్యారు సాతానుగాడు వర్గంలో. మోసగాండ్రకు పనివారు అని 14 వచ్చినో, ఇది ఆశ్చర్యం కాదు. మీరు ఆశ్చర్యపడకండి దీని గురించి, ఎందుకంటే సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొని చిన్నాడు. వాడే వేషం వేశాడట, వెలుగు దూత వేషం. అంటే ముఖం కనబడదు, కాళ్ళు కనబడవు, చేతులు కనబడవు, ఏవీ కనబడవు, కానీ వెలుగు ఒక్కటే ఒక ఆకారం కనబడుతున్నది, ఆకారంలో అప్పుడు వెలుగు వస్తుంటుంది. ఇంతకీ మాట్లాడుతున్నది ఎవరు? దేవుని మాట. దేవుని మాట చెప్పడానికి నువ్వు దూత వేషం వేయన అవసరం లేదు, బైబిల్లో రాయబడింది. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొని ఉన్నాడు, ఇది ఆశ్చర్యం కాదు. గనుక 15 వాని పరిచారకులు, వాడికి కూడా గవర్నమెంట్ ఉంది, వాడికి కూడా ఎంప్లాయీస్ ఉన్నారు, వాడికి కూడా సైనికులు ఉన్నారు, వాడి రాజ్యానికి పహారా ఉంది, భద్రత ఉంది. వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. నీతి పరిచారకుల్లా ఉంటారు వాళ్ళు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును, వాళ్ళు డెవలప్ అవ్వరు, నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు అని చెప్పి. ఏనన్నా ఈ 11 అధ్యాయంలో 23 వచ్చిన నుంచి మళ్ళీ మొదలెట్టాడు ఆయన. 23, వెర్రివాని వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను నువ్వు మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదులు చేత 5 ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడితని, 1 రాళ్లతో కొట్టబడితని, 3 ఓడ పగిలి శ్రమపడితని, 1 రాత్రి బావులు సముద్రములో గడిపితని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, ఆపదల నదుల వలన ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదలలో ఉంటిని. అంటే నిజమైన దేవుని సేవకునికి ఈ బాధలు తప్పవన్న నిజమైన సేవకుడు దీనిని గ్రహించుకొనవలెను. ఏమండి ఏ ఆటంకం లేకుండా అండి నేను నిజంగా ఎంత గొప్ప సేవ చేసేస్తానని చెప్పాడంటే వాడు దొంగండి. అన్ని ఆపదలేనేటండి, దేవుని పని చేస్తే అన్ని ఆపదల ఆపదలేనండి, అన్నీ కష్టాలే. ఆపద కష్టాలండి. దేవుని కొరకు అన్నీ వదులుకోవాలా? ఒకనాడు యోబు భార్య యోబు దగ్గరికి వచ్చింది, ఓ దేవుడు ఆశీర్వదించినప్పుడు వందనం వందనాలు 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 అని ప్రార్థనలు చేసి పాటలు పాడే నా కుటుంబం, వేలాది నదులంత విస్తార తైలాన్ని ఆరాధ్య దైవానికి దారపోసిన ఆ కుటుంబం,
కష్టాలు కన్నీళ్లు వచ్చి పిల్లలందరూ చస్తే ఒళ్ళంతా దురద పట్టి చెల్ల పెంకులు కూడా లేక గోర్లు అరిగిపోతే ఆ ఎల్లాలు యోబు భార్య ఆ భక్తుడి దగ్గరికి వచ్చిన మాట ఏంటో చెప్పి వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా యోబు గ్రంథం రెండవ అధ్యాయం 9-10 వచనాలు యోబు గ్రంథం రెండవ అధ్యాయం 9-10 వచనాలు అతను భార్య వచ్చి చావుకు సిద్ధంగా ఉన్న ఆయన గజ్జిపొడతో వాసన కొడుతూ దారుణంగా ఈగలు పురుగులు ఆయన్ని చుట్టుముడితే ఆస్తి పోయి పిల్లలు చనిపోయి పనివాళ్ళు చచ్చిపోయి కడకు భార్యే భర్తకు సహకారిగా ఉండవలసిన ఆమె కష్టాలను తట్టుకోలేక పరిస్థితులను ఒడ్డుకోలేక ఎదురు నిలవక భర్తకి ఏ ఉపదేశం చేస్తుందో చూడండి అతని భార్య వచ్చి నువ్వింకను యదార్థతను వదలకయుందు నువ్వింకను యదార్థత వదలకవుందువా ఇంకను యదార్థాన్ని వదలటం లేదా నువ్వు యదార్థాన్ని వదలవా అని దేవుని దూషించి మరణము కమ్మని తిట్టు ఆ దేవుని తిట్టు ఆ దేవుణ్ణి అంటే దేవుడు సుఖాలిస్తే పొగుడుతావు దేవుడు కష్టాలు ఇచ్చే తిట్టమంటుందండి భార్య పతివ్రత సతీ అనసూయులను హైందువులు అనుకుంటారు మరి యోబు భార్య పతివ్రతే కదండి ఒక గొప్పవాణ్ణి చేసుకున్న అదృష్టం ఆమెకు లభించింది చరిత్రలో ఈరోజు ఇంచుమించు 3800 సంవత్సరాలు వాళ్ళకి మనకి మధ్యకాలం ఉన్నా వాళ్ళు జీవించి మరణించి వెళ్ళిపోయిన కాలం 3800 సంవత్సరాలు కాలమే ఈరోజు ఆమె గురించి మనం మాట్లాడుకుంటాం ఒక మంచి మాట్లాడుకుంటున్నాం ఒక చెడు మాట్లాడుకుంటున్నాం యోబు భార్య గురించి యోబు గురించి మంచి మాట్లాడుకుంటున్నాం యోబు భార్య గురించి చెడు మాట్లాడుకుంటున్నాం నువ్వు ఇంకా నువ్వు యథార్థత వదలవా ఏంటయ్యా అని దేవుడు పిచ్చి పట్టేసింది నీకు పిల్లలు చచ్చిపోయారు ఆస్తులు పోయాయి ఇల్లు పోయింది కనీసం ఆరోగ్యాన్ని కూడా ఇంత భక్తిగా జీవించిన నీకు గజ్జి పెట్టింది కానీ భక్తి లేని నాకు మాత్రం గజ్జి లేదు ఏమంటుందండి దేవుణ్ణి దూషించు చావు అందండి ఏముంది దేవుణ్ణి దూషించి మరణము కమ్ము చచ్చిపో నీ పేడదులు పోతా నాకు నీకు సేవ చేయలేకపోతున్నాను నేను ఏంటండి ఇది దేవుని పిల్లలారా కష్టాలు కన్నీళ్లు లేకుండా అసలేం జరగదండి క్రైస్తవ్యం అనేది ఆనందమయంగా ఉండేది కాదు క్రైస్తవ జీవితం బాధలతో నిండుకున్నది ఇరకాటాలతో నిండుకున్నది కష్టాలు పడిన వాళ్ళంతా ఫోన్లు చేస్తున్నారు డాడీ ఇది పరిస్థితి ఇప్పుడే దేవుని ఆత్మ నీ మీద ఉదయిస్తుంది నాయన ప్రొసీడ్ చావైనా రేవైనా ఒకసారి సమర రంగానికి దూకిన తర్వాత వాడిని చంపి యుద్ధంలో గెలవాలి లేదా నువ్వైనా యుద్ధంలో నీ రక్తం కాచి చచ్చిపోవాలి దేని గురించి పోరాడుతున్నావు నువ్వు 2 కొరింథీ 11:26 అనేక పర్యాయములు ప్రయాణములలోనూ దదుల వలనైన ఆపదలలోనూ దొంగల వలనైన ఆపదలలోనూ నా స్వజనుల వలనైన ఆపదలలోనూ అన్యజనుల వలన ఆపదలలోనూ పట్టణములు ఆపదలలోనూ అరణ్యములు ఆపదలలోనూ సముద్రములోను ఆపదలలోనూ కపట సహోదరుల వలన ఆపదలలోనూ ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటుని ఇంకా నువ్వు చెప్పవలసిన అనేకములున్నవి అన్నిటికంటే కష్టమైంది చివరిగా చెప్తున్నాను ఏంటంటే 28వ వచనం సంఘములన్నిటిని గూర్చి చింత కలదు ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది సంఘముల గురించిన చింత అవును ఏమండి మంచి వాక్యం డాడీ మంచి వాక్యం చెప్పారనుకుంటారు ఒక నలుగురు 16 అవుతారు 16 32 అవుతారు 32 64 అవుతారు ఇలా పెరిగిపోతుంటారండి ఈ మొట్టమొదటి వాక్యాన్ని విన్న తర్వాత ప్రపంచంలో ఎవరు ఇంతవరకు మా జీవితంలో చెప్పిన వినలేదు ఇంత గొప్ప మాటలు డాడీ గారు మీరు చెప్పారని ఇలా జనం పొగిలాగలి ఇలా వెళ్తున్నారు కెరటం పైకి లెగుస్తుందని ఆనందించే టైంలో బాబ్బును పడిపోతారు అందులో వర్గాలు అందులో తేడాలు అందులో భిన్నాభిప్రాయాలు సంఘముల గూర్చిన చింత వాక్యాలు నేర్చుకుంటారు నేర్చుకున్నప్పుడు అమ్మ అమ్మ అంటారు పాద పద్మాలకు నమస్కరిస్తారు చేతులకు ముద్దులు పెడతారు
కొంతకాలం తర్వాత డాడీ చెప్పినవన్నీ తప్పంటారు. అంత త్వరగా కష్టాలు. తండ్రి ఈ మహాయజ్ఞాన్ని మహావిప్లవాన్ని ప్రపంచంలో మరలా 1900 సంవత్సరాల తర్వాత ప్రారంభించానయ్యా. వీళ్ళందరి గురించిన బాధ నాకు విపరీతంగా ఉంది. వీళ్ళెవరు వీళ్ళెవరు దక్కరా తండ్రి నాకు. కనీసం నీ వాక్యం ద్వారా కన్నవారైనా నాకు ఉండు ఉన్నవారుగా నా వెన్ను తట్టి నిలవలేరా? అనేక సార్లు నా మనసంతా కకా వికలమై 46 జీవితంలో ఏ క్షణానికి ఏ బ్రెయిన్ అటాక్ వస్తాదో, ఏ హార్ట్ ప్రాబ్లం వస్తాదో, ఈ ప్రాబ్లమ్స్ వలన, టార్చర్స్ వలన నా మెదడులో నరాలు చిట్లిపోతాయేమో అన్న భయం. ఏటండి ఈ కష్టాలు, మంచికి ఎందుకండి బాధలు? సంఘం పవిత్రురాలైన కన్యకునగా మేము ఒకే పురుషునికి ప్రధానం చేశాను. కానీ గనుక అపవాదితన మాయోపాయముల చేత అనేక మందిని ఆది కాలము నుండి ఏదేను నుండి ఈనాటి వరకు వంచిస్తూనే ఉంది. 28:11 2 కొరింథీయులు 11:28 ఇవిగాక సంఘములన్నింటిని గూర్చిన చింత కలదు, ఈ భారము దిన దినము నాకు కలుగుచున్నది. డాడీ పలానా కాలేజీ వాళ్ళలాగా, డాడీ పలానా రీసెర్చ్ సెంటర్ వాళ్ళలాగా, డాడీ పలానా కాలేజీ ఎలాగా, ఏంటండి వివాదాలు? ఎందుకు అర్రా వివాదాలు? నేర్చుకున్నారు కదా, దేవుని జ్ఞానాన్ని నేర్పించాను కదా, మీకు కష్టపడే దేవుని పిల్లలారా. సంఘములన్నిటి గురించి చింత, ఎవడో ఒకడు ఉంటాడండి, నాట్ ఈజ్ ఓన్లీ ఆయన ఒక్కడి గురించి నేను అంటాను. చాలామంది ఇలాంటోళ్ళు నా దగ్గర నాలుగు మాటలు నేర్చుకుని బయటికి వెళ్ళి నేను జ్ఞానం అని చెప్పుకొని ఆఖరికి బోర్లా పడిపోతారు. మీరు ప్రపంచాన్ని తట్టుకోలేరు, సాంకేతికంగా సైన్స్ పరంగా బాగా డెవలప్ అయిపోయారు. దేవుని నిరూపించాలంటే గుండె ధైర్యం కావాలి, అప్పుడు నీకు బైబిల్ బాగా తెలిసి ఉండాలి. పాండిత్యం లేదో నిన్ను బోర్ల పడవేస్తారు వాళ్ళు. నేర్చుకోండి. సమర రంగానికి దూకే ముందు గుర్రపు స్వారీ రావాలి, కత్తి యుద్ధం రావాలి. ఏదీ రాకుండా గుర్రం ఎక్కితే కాలుతో తంతది. అది సంగములన్నింటిని గూర్చి చింత. 28 సంగములన్నింటిని గూర్చి చింత దినదినము నాకు కలుగుచున్నది. ప్రియులరా, మర్మం ఏ మర్మం అండి? ఈ మర్మము గొప్పది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:32 ఈ మర్మము గొప్పది. ఆ మర్మం ఏంటంటే కింద చెప్తున్నాడు చూడండి, ఆ మర్మం ఏంటంటే ఈ మర్మం గొప్పది. నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మీ పెళ్లి గురించి రాయలేదు ఈ వాక్యాలని? ఈ పెళ్లిలో చదువుతారండి ఇదంతా, పెళ్లి చేసే రిజిస్టర్లో ఇదే చదువుతారండి, భార్య భర్తల గురించి చెప్తూ ఈ వాక్యం చదివిస్తారు. పైన అంతా భార్య భర్తల గురించి, క్రీస్తు సంఘం. ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. సంఘానికి క్రీస్తుకున్న బంధం భార్య భర్తల పవిత్ర బంధం, ఆత్మ బంధం, తండ్రితో బంధం, కుమారునితో బంధం. దేవుని పిల్లలారా, ఈ మర్మం మీకు అర్థమైతే నీ యజమాని క్రీస్తు, నీ భర్త క్రీస్తుకు నువ్వు లోబడి ఉండాలి. నీ భర్తే కష్టాలు కన్నీళ్లు ప్రాణత్యాగం చేసిన వాడై ఉన్నప్పుడు భారీగా నువ్వు ప్రాణత్యాగానికైనా పాల్పడాలే తప్ప, కష్టాలు వారవడానికైనా అతను వెనుకుండాలే తప్ప, యోబు భార్యలా దూషించి దేవునికి అసహ్యమైన వ్యక్తిగా మారిపోకూడదు. సాటి అయిన సహాయం, క్రీస్తు అనే భర్తకు సాటి అయిన సహాయంగా సంఘం ఉందా? క్రీస్తు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను సంఘము నెరవేరుస్తుందా? 33 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నప్పుడు నిన్ను ఏం చేయమన్నాడో వ్రాయించిన ఈ గ్రంథంలోని అనేక జ్ఞాన సంగతులను నువ్వు ఆలోచించి నీ జీవితకాలంలో నీ భర్త పట్ల నువ్వు నెరవేరుస్తున్నావా? ఏమండి, ఎవరైనా మంచి ఆటగాళ్ళు కానీ పాటగాళ్ళు కానీ లేదంటే గొప్ప గొప్ప వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలు వచ్చి ఏం చెప్తారో తెలుసండి, ఆయన లేకపోయినా ఆయన కళలను ఆయన ఆశయాలను నేను పండిస్తాను అని వచ్చి జనం ముందు చెప్పడం మీరు విన్నారు? నా భర్త మరణించినా
నా భర్త ఈ రోజు నా కాకుండా పోయినా ఆయన ఆశయాలను నేను నెరవేరుస్తాను అతని ఆత్మకు శాంతి కలిగిస్తాను అనే మాటలు ఆడవాళ్ళు భార్యలు అన్న మాటలు మనకు తెలుసు ఈ రోజు నీ యేసు మరణించి వెళ్ళిపోయాడు నీ కోసం ఆయన ఆశయాలు నెరవేర్చమని ఆ భారాన్ని భారీగా నీ మీద పెట్టాడు నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు వాట్ ఆర్ యు డూయింగ్ ఒక క్రైస్తవుని భర్త పేరు పెట్టుకున్నావే నీ పేరు చెప్పుతూ వెనకాతల నీ భర్త పేరు పెట్టుకున్నావే క్రైస్తవురాల్ని క్రైస్తవుని చెప్పుకుంటున్నావే ఆ నీ మీద మిగిల్చి వెళ్ళిన నీవు చేయవలసిన ఎన్నో పనులు బాధ్యతలు నీకు అప్పగించి వెళ్ళిపోయాడే ఏం చేస్తున్నావు మరి ఈ రోజుండి ఎప్పుడు ఈ లోకమేనా ఎప్పుడు నీ భార్య పిల్లలేనా ఎప్పుడు నీ జీవితమేనా ఎప్పుడు నీ ఉద్యోగమేనా ఎప్పుడు నీ వాళ్ళు నీ సొంతోళ్ళేనా ఎవరిని నమ్మకు కట్టుకున్న వాళ్ళని నమ్మకు కన్న వాళ్ళని నమ్మకు బంధువులు నమ్మకు స్నేహితులు నమ్మకు లోకంలో ఎవరు నమ్మినా నిన్ను సమాధి చేస్తారు వాళ్ళు నీ భర్తను మాత్రం నమ్ము ఆయన యేసుక్రీస్తు